మన దేశం సినిమా టైం లో పేరు మార్చారా నిర్మాణ సంస్థ పేరు లేదు కొన్నప్పుడు నా పేరు మీద కూడా చేశారు అంటే మీరు దన్న సహ నిర్మాతగా మీ పేరు ఉంది కదా సినిమాలో మన దేశం సినిమాలో నా పేరు అంటే నేనే ప్రొడ్యూసర్ ని నేనే ప్రొడ్యూసర్ కంప్లీట్ గా ఎందుకంటే నాకు కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు మహాత్మా గాంధీ గాంధీ గారు అప్పుడు సారి మెడ్రాస్ రావడం నాకు ఈ కాంగ్రెస్ ఇష్టమని మా వారికి ఏమో జస్టిస్ పార్టీ ఆయన అందుకని చెప్పి ఆయన ఇష్టపడలేదు వద్దు చేయడానికి వీల్లేదని చెప్పి కొంచెం నేను చేయను ఈ ప్రొడక్షన్ అది అది నువ్వే చూసుకోవాలి తప్ప నేను కంపెనీ ఇది అది కూడా మార్చి నువ్వు వేరే కంపెనీ స్టార్ట్ చేసుకుని చేస్తే తప్ప మన దీని మీద ఏమో బ్యానర్ మీద కూడా చేయడానికి వీల్లేదని చెప్పి కొంచెం ఖచ్చితంగా చెప్పడం జరిగింది పర్వాలేదండి మీరేమీ ఇంటర్ఫీర్ అవ్వడం కష్టపడక్కర్లేదు నేనే అంత చూసుకుంటానని చెప్పి ఆ విధంగా అది ప్రొడక్షన్ మన దేశం నిర్మాణం ప్రొడక్షన్ అంతా మీరే చూసారా కంప్లీట్గా అంతా నేనే చూసుకున్న తర్వాత మన డైరెక్షన్ కూడా ప్రసాద్ గారు ఎల్వి ప్రసాద్ గారు ఎల్వి ప్రసాద్ గారు అంతా ఆయనే చూసుకునేవారు ఆయనే బుక్ చేశాను బుక్ చేస్తే కంప్లీట్గా ఆయనే ఇన్ఛార్జ్ ఎన్టీ రామారావుని మీరు ఎలా పికప్ చేశారు ఆ సినిమాకి ఎన్టీ రామారావు గారు ఆయన ఫస్ట్ పిక్చర్ కదా ఇది ఫస్ట్ పిక్చరు ఒకరోజేమో ఇలాగమా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అదే వేషం ఉంది కదా మనం ఒక ఆయన్ని నేను చూశాను నేను వారినేమో వారిని బుక్ చేద్దాం రేపు ఆఫీస్కి రమ్మని చెప్తానని చెప్పి చెప్తే సరే అని చెప్పి మొదటి రోజు ఎల్వి ప్రసాద్ గారు చెప్పారన్నమాట ఎల్వి ప్రసాద్ గారు చెప్పడం వారేమో రామారావు గారు ఏమో మా ఆఫీస్కి రావడం రిమ్యునరేషన్ అది కూడా అంతా మాట్లాడి ఎంత రిమ్యునరేషన్ ఇచ్చారు మేడం ఇంత అమౌంట్ అని లేదు కానీ 250 రూపాయలు చెక్కు రాయించారు ప్రసాద్ గారు చెక్కు రాసి వారికి ఇవ్వమని చెప్పి చెప్పి మేనేజర్ ఎన్టీ రామారావు గారు మేకప్ వేసుకొని ఫస్ట్ సినిమా చేసిన దానికి తొలి డబ్బులు మీవే తొలి ఇది 250 రూపాయలు చెక్కు తర్వాత వారు వారి చేతనే మేనేజర్ ఇవ్వబోతుంటేనే లేదు వారి చేత ఇప్పించండి నన్ను చూపించారు మీ చేతుల మీద నా చేత వారు ఏమో చెక్కు తీసుకోవడం జరిగింది తర్వాత ఎప్పుడైనా ఎన్టీఆర్ తర్వాత జీవితంలో చాలా పెద్దవాడు అయ్యాడు కదా ఎప్పుడైనా మీతో ఈ సందర్భంలో ఎప్పుడన్నా మాట్లాడితే చాలా చక్కగా మాట్లాడేవారు ఎవరైనా చూసినా చేసిన వెంటనే లేచి నిలబడి మరి నా ఫస్ట్ ప్రొడ్యూసర్ అండి ఆమె అని చెప్పి చెప్పి ఇది గౌరవం కృతజ్ఞత గౌరవం చాలా ఎన్టీ రామారావు యాక్ట్ చేసి సీఏగా యాక్ట్ చేసినప్పుడు ఆ కొట్టడంలో నిజంగానే ఆయన యాక్ట్ చేయకుండా ఆ రోజేమో చాలా మంది ఉన్నారు జనం అంతాను ఎమోషన్ తగ్గించుకునే స్థితిలో ఉండేవాడు కదా ఆయన చూసుకున్నామా అది లాటరీ తీసుకుని అందరినీ కొట్టడం ఫ్లోర్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆయన చాలా వరకు వెళ్ళిపోయాడు అన్నమాట షాప్ రోమారావు స్టార్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు ఏంటో అంత ఇదిగా వెళ్ళిపోతే ఎట్లాగా కంట్రోల్లో ఉండాలి అని చెప్పని అప్పుడు తర్వాత మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ షూటింగ్ ఆయన ఎలా ప్రవర్తించేవాడు అండి రామారావు గారు ఫస్ట్ సినిమాలో ఆయన అంటే ఆ యొక్క దీంట్లోనే యాక్టింగ్ దీంట్లో ఉండేవారు తనక ఇంకా వేరే దృష్టి లేదు ఆయనకి ఎమోషన్లోనే ఉండేవాళ్ళు మనిషి ఆయన ఇంకా తన ఎవరు ఎవరు ఏం చెప్పలేరు